ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మేష రాశి వారికి 2021 నవంబర్ నెలలో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలను పాటించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే ముందుగా ఈ మేషరాశి వారు నవంబర్ రాశి ఫలాలను రెండు భాగాలుగా విభజించినట్లయితే అందులో మొదటి భాగం అనగా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఫలితాలు గనక చూసినట్లయితే మేషరాశి వారికి ద్వితీయ స్థానం అనగా కుటుంబ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇది మంచి ఫలితాలను ఇచ్చేలా ప్రభావితం చేస్తుంది. అలాగే వీరికి రవి, కుజుడు, బుధుడు ఈ మూడు గ్రహాలు సంపూర్ణమై దోషాలు కలిగించే అవకాశం ఉంది. కావున ఈ మేషరాశి వారు ఈ 15 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శని మరియు బృహస్పతి రెండింటి యొక్క 7వ దృష్టి మీ 4వ ఇంటిపై ఉంటుంది. ఈ నెల మొదటి అర్ధభాగంలో అంటే నవంబర్ 15 నాటికి 5వ ఇంటి ప్రభువు సూర్య రవాణా మీ జాతకం యొక్క 7వ ఇంట్లో ఉంటుంది. కావున సోదరులకు, తోబుట్టువులకు వ్యాపారంలో లాభం పొందే అవకాశం ఉంది. కానీ ఏదైనా విషయం గురించి వివాదాలు ఉండవచ్చు. అలాగే ఈ ప్రేమ సంబంధాల పరంగా మధురంగా ఉంటుంది. అయితే మీరు కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు. దీనివల్ల మీరు చిక్కుల్లో పడవచ్చు. ముఖ్యంగా మీరు మీ భాగస్వామితో మాట్లాడడం మానేయడం లేదా గొడవలు పెట్టుకోవడం వలన మీ జీవితం క్లిష్టంగా మారుతుంది. కావున జాగ్రత్త. ముఖ్యంగా మీరు సమస్యలను పరిష్కరించండి. ఆర్థికంగా నవంబర్ నెల మీకోసం హెచ్చుతగ్గులుంటుంది. ఏదైనా లావాదేవీని పరికరం మరియు సంస్థలు ఉంచండి. ఇంకా వ్యాపార నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. ఆకస్మిక ఖర్చులు పెరగవచ్చు. ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలున్నాయి. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మహిళలు ఋతుస్రావం సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కావున ఈ మేషరాశి వారు వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు సూర్య భగవానుని రాగి పాత్రతో అర్ఘ్య అర్పించి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. ఇక మేషరాశి వారికి అక్టోబర్ నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాశి ఫలాలలో వ్యతిరేక తేదీలను కనుక చూసినట్లయితే వీరికి 1, 6, 8, 15 ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలే. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనులను ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనులను చేయాలనుకున్నా ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలలో చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఏదైనా సమస్యతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేచ్ఛనా సుఖినో భవంతు.